మరండి మరి అలాగే మరి నాలుగో మాటను చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27:46 మత్తయి సువార్త 27:46 అండి. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయబడిచితవని అర్థం. చూడండి మరి ఇక్కడ ఇంచుమించు మరి మధ్యాహ్నం 3 గంటలప్పుడు యేసు ప్రభువారు గట్టిగా కేకవేసినట్టు కనిపిస్తుందండి. అదేంటంటే ఏలి ఏలి లామా సబక్తాని, దానికి అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయబడిచితివి అని చెప్పి ఇక్కడ తండ్రి యొక్క ఎడవాటును మరి మనం చూడగలుగుతున్నామండి. మరి యేసు ప్రభువారు మరి కొంత సమయం మరి తండ్రి నుంచి తండ్రి ఆయన్ని విడిచిపెట్టేటట్లుగా మరి ఇక్కడ కనిపిస్తుందండి. మరి మరి దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి యేసు ప్రభువారు పాపంగా చేయబడ్డారంటండి. మనము దేవుని నీతి అగునట్లుగా మరి ఆయనను పాపంగా చేశాను అని రాయబడిందండి. మరి యేసు ప్రభువారు మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరి ఆయన పాపిగా చేపడ్డారండి. ఏ పాపము ఎరగని ఆయన ఒక పాపిగా చేపడ్డారండి. ఇక్కడ మరి పరిశుద్ధతకు మరి పాపమునకు సంబంధం లేదు కాబట్టి మేబీ ఇక్కడ మరి తండ్రి తన చేయి విడిచిపెట్టి ఉండొచ్చు. మరి ఇక్కడ కుమారుడు తండ్రి యొక్క ఎడబాటును చూస్తున్నారండి. మరి ఇంత ఎడబాటు మరి తండ్రి తన కుమారుని ఎడబాయవలసిన అవసరత మరి కేవలం మీ కొరకు మా కొరకు మన కొరకు మాత్రమేనండి. మరి